సో ఇప్పుడు మా యూత్ వినాయకుడు తీసుకురావడానికి మా యూత్ వాళ్ళందరం వెళ్తున్నాం అన్నమాట. గణేష్ మహారాజ్ కీ జై. వాన ఘోరంగా పడుతుంది గాయ్స్, మస్తు సంపూచి పెడుతుంది వాన. సో చూడొచ్చు గాయస్, వాన మాత్రం బీవచ్చగా పడుతుంది. అమ్మ వాన చల్లగుంట పోయి పోయి ఇవాళ వాడాలారా? ఏ చిన్న చిన్నగా. హియర్ వి గో, ఫైనల్గా అయితే తిరగంగా కాళ్ళు ఘోరంగా వచ్చినాయి గాయస్. మొత్తానికైతే మా ఊళ్ళో ఒక వినాయకుని అయితే సెలెక్ట్ చేసారు అనమాట. ఇక దాని హైట్ వచ్చేసి 9 ఫీట్స్ ఉంటుంది ఇంచుమించు. 9 హలో గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ముందుగా అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ అనమాట. సో ఇప్పుడు మా యూత్ వినాయకుడు తీసుకురావడానికి మా యూత్ వాళ్ళందరం వెళ్తున్నాం అనమాట. సో వెహికల్ వచ్చేసి అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం సిటీకి అంటారు ఒక మాట. అరే ఈడొక్కడు ఆడరా నా ఛానల్. సో ఇప్పుడు అందరం వేయడం పోతున్నాం గాయస్, చూద్దాం అందరం. గణేష్ మహారాజ్ కీ జై. వాన ఘోరంగా పడుతుంది గాయస్, మస్తు సంపూచి పెడుతుంది వాన. సో హే గాయ్స్, ఇప్పుడు మేము అయితే హైత్ నగర్కి వచ్చినాం అనమాట. అయితే మన కాన ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? రామోజీ ఫిలిం సిటీ దాటినాక బాగా స్టార్ట్ అయ్యాను గాయస్. అయినప్పటికీ పరద కప్పుకున్నాం, మా బ్యాట్లకి ఏంటంటే పరద మొత్తం లీక్ అయింది. దెబ్బకి అన్నం అందరి పరిస్థితి ఇవ్వడానికి గాయస్ మొత్తం ముద్ద ముద్ద అయిపోయినాం. సో మొత్తానికి అయితే హైత్ నగర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక పోయి వినాయకుడిని చూద్దాం. ఇక సైజు ప్రైజు మన అది ఇంకా ఐడియా లేదు, పోతే తెలుస్తుంది. పోయి ముందైతే దేవుని సెలెక్ట్ చేసుకుందాం గాయస్, మీకు కూడా చూపిస్తాం. వాతావరణం అయితే ఇంకా ఘోరంగా ఉంది. నైట్ ఇప్పుడేమో కానీ పోతప్పుడు మాత్రం వర్షం వస్తాం, మాత్రం జర కష్టం అవుతుంది, రావద్దని ప్రే చేద్దాం గాయస్. అంటే వాన తీసుకొని వస్తుంది గణేష్, గణేష్ అంటున్నాడు మొట్ట వాన పడుతుంది. ఏం చేయాలి? సో గాయస్ మేము ముందైతే తీసుకురాని పోతున్నాం గాయస్. అరే ఏదా ఇదే కా
సో మన మల్లిగాని తెలిసిన షేటు ఉంది అన్నమాట, షేటు సేవ ఏ తుమార షేటు కిదర్ రే మోటా మోటా హే ఔర్ లంబా లంబా హే చోటా హే సేమ్ ఇదర్ హే వినాయకుడు యూషర్ కదా గాయ్స్, ఇది గాయ్స్ దీని వెనకంగా ఉన్నది వినాయకుడు అన్నమాట. సో ఈ వినాయకుడు వచ్చేసి 10 ఫీట్స్ అన్నమాట, 10 ఫీట్స్ వచ్చేసి వాళ్ళు 20K చెప్తున్నారు. ఇక మా వాళ్ళు ఏ ఫిక్స్ చేస్తారో తెలియదు, జల్లడే వాడుకుండు. వాన మాత్రం బీభత్సంగా ఉంది గాయస్, మేము లాస్ట్ ఇయర్ తెచ్చా కూడా సేమ్ వాన, లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ వచ్చా కూడా ఓ ఇప్పుడు కూడా జంపుతుంది. నువ్వు వేడానికి వచ్చావు ఏమైందిరా? సో చూడొచ్చు గాయస్ వాన మాత్రం బీభత్సంగా పడుతుంది, అమ్మా వాన సల్లా గుడ్డ పోయి పోయి ఇవాళ వాడాలారా? ఏ చిన్న చిన్నగా జోన్ ఎట్టుకో, నీ జోన్ గట్టి ఉంటాయి ఎవరంటే కాబట్టి చుట్టు చుట్టు ఏ చుట్టి చుట్టి జోన్ ఎట్టుకోము, ఇట్లా పెట్టరా ఒక దగ్గర రావాలా, ఎక్కువ జోన్ ఎట్టుకోయాగ చిన్న చిన్న చెయ్యి పెట్టు, ఒక చెయ్యి పెట్టు ఘోరంగా నడుస్తున్నాం గాయస్, వాన మాత్రం గ్యాప్ ఇస్తలేదు అసలు. ఏ అమ్మాయి ఎక్కువ ఏం నాడు చూడరా దేవుడు గాయస్, వినాయకుడు అయితే మా వాళ్ళు ఒక్కళ్ళు ఒకరు నచ్చట్లేదు, ఒకరు నచ్చుతుంది ఒకరు నచ్చలేదు, ప్రైస్ ప్రాబ్లం, ఒక రేట్లు ఎక్కువనే ఒక రేట్లు తక్కువనే, మేము అలాగే తిరిగి మేము ముద్ద ముద్ద అవుతున్నాం దేవుడా, నడరా గలవతారా అని అని కావతలేదు మనం నిలబడి. సో గాయస్ మేము సెలెక్ట్ చేసుకునే ఏమిటంటే ప్రైస్ ఎక్కువ ఉంటున్నాయి గాయస్, ప్రైస్ అంటే మేము అనుకునే బడ్జెట్కి అది చాలట్లేదు, ఓవర్ ప్రైస్ అయిపోతుంది. ఇక ఏది డిసైడ్ అవుతామో తెలియదు, కానీ మేము అయితే పొట్టు పొట్టు నడుస్తున్నాం అప్పటి నుండి. ఎలాగే ఇర్రా నాయన జల్లి బా హియర్ వి గో. ఫైనల్గా అయితే తిరగంగా తిరగంగా కాళ్ళు ఘోరంగా వచ్చినాయి గాయస్, మొత్తానికైతే మా ఊళ్ళో ఒక వినాయకుని అయితే సెలెక్ట్ చేసారు అనమాట. ఇక దాని హైట్ వచ్చేసి 9 ఫీట్స్ ఉంటుంది ఇంచుమించు, 9 ఫీట్స్ వినాయకుడు, 9 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తా వినాయకుడు చూడండి. ఇక కాళ్ళు అయితే పీక్తున్నాయి ఇంత ఘోరం దగ్గర దగ్గర, మస్తు షెడ్లు తిరిగినాం, కాళ్ళు అయితే ఘోరంగా వస్తున్నాయి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి గాయస్. మన వినాయకుడు 2024 స్నేహ యూత్ వినాయకుడు అనమాట. సో ఎట్లుంది మీరు కామెంట్ చేయండి గాయస్, మీకు నచ్చిందా లేదా. వెహికల్ ఎక్కిస్తున్నాను అనమాట, ఇది 855 ఏంది అనమాట. సో ఇది మా వినాయకుడు గాయస్. నైట్ రాదు బ్రో, నేను సో మన వినాయకుని అయితే మొత్తం కావతోడు కప్పేస్తారు, ఎందుకంటే ఇందాక నేను చూసారు కదా గాయస్ వాన మాత్రం బీభత్సంగా పడ్డది. నీ అమ్మ వాన మళ్ళీ పోతే పోతే మధ్యలో వచ్చింది అనుకో, మళ్ళీ ఆగమాగం అవుతుంది, దేవుడు మళ్ళీ బరిగెక్తాడు అంతా
వద్దలేండి, ఇక ముందు జాగ్రత్త, పరదాగా కొన్ని పెట్టుకుందే బెటర్. మనం మళ్ళీ పోనీకి లేదా వినాయకుడు ఉంది కాబట్టి జస్ట్ స్లోగా పోతాం కాబట్టి చాలా టైం పడుతుంది. ఇక పోయేదాకా మధ్యలో వర్షం పడవద్దు, మన పడొద్దనే మొక్కుదాం, ఎందుకంటే పడద మాత్రం మనం తడుస్తాం. వస్తే ఇందాక తడిచి తడిచి ఉన్నాం, ఇక తడితే ఏం లేదు, పొద్దుల వాడకాల మళ్ళీ ఏం లేదు, పొద్దున లేవు కూడా లేవు, ఈ సర్ది జ్వరం వస్తే. ఇక మొత్తానికి అయితే ఇది గాయస్, ఇక మనం ఇంటి పోయి మండపం దగ్గర దేవుణ్ణి కూర్చోబెడదాం. లెట్స్ గో టు అరూర్. వినాయకుడు అయితే ఇప్పుడే తీసుకొచ్చినాం, తీసుకొచ్చి మండపంలో పెట్టేసరికి టైం వచ్చేసి 1:38 అవుతుంది, అంటే 1:40 అవుతుంది. ఇక జల్లి వస్తుండే కానీ వర్షం చేపట్టుకే మధ్యలో ఒకసారి ఆగవాలి, కొద్దిసేపు ఆయనం కొద్ది టైం అయింది, లేట్ అయింది. సో మొత్తానికైతే 1:40 అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి. సో ఇదన్నమాట మేము మా వినాయకుడు తెచ్చిన బ్లాగ్ వచ్చేసి. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఇక రేపు పొద్దుగాల షురూ అవుతుంది, ఇక ఏమంటారు మన డెకరేషన్ చేసాడు అదంతా. సో మీకు అది రేపు ఇంకో బ్లాగ్లో ఎడ్ చూపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అందరికీ.